వ్యాపారమైనా సరే, ఏ పనైనా సరే, ఏ ప్రాజెక్ట్ అయినా సరేనండి, క్వాలిటీ క్వాంటిటీ పర్పస్ నెరవేరాలి. శుభ్రత కూడా చాలా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, ఓ చిన్న టీ స్టాల్ టిఫిన్ సెంటరే ఉంది. అచ్చట పనిచేసే వర్కరు పాసుకు పోయి వచ్చి, అంటే యూరినల్స్కి పోయి చెయ్యి కడుక్కోకుండా మరలా ఆ టీయో ఆహార పదార్థాలను ముట్టుకోకూడదు. జనాలకు సర్వీస్ చేసే ఐటమ్స్ని ముట్టుకోకూడదు. శుభ్రంగా ప్రతిసారి ఏ పని చేసినను, టాయిలెట్కి వెళ్ళినను, యూరినల్స్కి వెళ్ళినను, శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కున్న వలెను, శుభ్రముగా మెయింటైన్ చేయవలెను. ఇంకొక అంశం, ఈ ఫుడ్కు సంబంధించిన బిజినెస్లో క్యాప్ వేసుకోవాలి, గ్లోవ్స్ వేసుకోవాలి, యాప్రాన్ వేసుకోవాలి. జలుబు దగ్గు జ్వరాలు స్టాఫ్కి, అంటే వర్కర్లకి ఉంటే వెంటనే బయటికి పంపించేసేయాలి. వారు ట్రీట్మెంట్ తీసుకొని మందులు వాడి బాగైన తర్వాతనే డ్యూటీలో జాయిన్ అవ్వవలేను. అనారోగ్యము ఇతరులకు కలగకూడదు అన్నమాట. సో అంత స్ట్రిక్ట్గా బిజినెస్ సెంటర్స్, సర్వీస్ సెంటర్స్ని మెయింటైన్ చేయవాలి. అప్పుడే అవి సక్సెస్ అవుతాయి. లేకుంటే మన ఎగ్జాంపుల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లాగా ఫెయిల్ అయి పెండింగ్ అయింది చూడండి. ఏ ప్రాజెక్ట్ అయినా సరే మీరు గుర్తుపెట్టుకోండి, క్వాలిటీ క్వాంటిటీ పర్పస్ నెరవేరా, లేకపోతే వేస్ట్ అది. సో ఇక్కడ కూడా అంతే, మీరు ఏ బిజినెస్ చేసినా, ఏ పని చేసినా అందులో క్వాలిటీ క్వాంటిటీ పర్పస్, సర్వీస్ లోపం ఉండకూడదు, శుభ్రత ఎక్కడ లోపం ఉండకూడదు. ఈవెన్ కిచెన్ రూమ్ కూడా అందరికీ కనబడాలి, సూర్యరక్షణ పడాలి, గాలి వెలుతురు పడాలి. ఎవరైనా చూస్తామన్నా చూపించాలి. వాడిన ఆయిల్, అంటే పది అనేక సార్లు వాడిన ఆయిల్ని వాడకూడదు. తర్వాత పాచిపోయినాయి, కుళ్ళిపోయినాయి కనబడకూడదు, ఎమ్మటే తీసేయాలి. ఫ్రెష్ మెటీరియల్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఐటమ్స్, శుభ్రమైన ఐటమ్స్నే వాడాలి. అలా శుభ్రత చాలా అవసరం. ఈ విధముగా ఈ సూత్రాలను పాటిస్తే ఏ వ్యాపారమైనా సక్సెస్.